హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్మై్రీ క్రియేషన్స్ తిరిగి చూసుకునేంత గొప్పగా లేకపోయినా గతం ఎప్పుడు గొప్పదే అది మనకి బ్రతుకు అంటే ఏమిటో నేర్పిస్తుంది లేదా నేర్చుకోమంటుంది మాటకు మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు అయినా మౌనంగా ఉండడానికి కారణం బంధం విలువ ఏంటో అర్థం కాని వారికి మాటలేమీ అర్థమవుతాయి విలువ తెలియని బంధాలకు ఊహించుకొని అనుమానించే మనుషులకు వీలైనంత దూరంగా ఉండడం మనశ్శాంతికి చాలా ముఖ్యం అవసరం కూడా ఏ బంధాన్ని అయినా మనం అహంకారంతో దూరం చేసుకోవడం సులభమే కానీ ఎంత ప్రేమ చూపించినా మళ్ళీ ఆ బంధం తిరిగి పొందడం చాలా కష్టం దేవుడు ఎవరిని ఊరికే పరిచయం చేయనీయడు దాని వెనుక ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప బహుమతి అంటే నిజమైన స్నేహితుడే అది లభించిన వారు అదృష్టవంతులే ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయమేస్తుంది గతం గురించి ఆలోచిస్తే బాధేస్తుంది ఇప్పుడు ఈ క్షణం గురించి ఆలోచించు ఆనందంగా ఉంటుంది నీ వెంట ఎవరు ఉండరు వారి అవసరం కోసం వస్తారు వారి అవసరం తీరుక వెళ్ళిపోతారు కాలం గడుస్తూనే ఉంటుంది నీకోసం ఎవరూ వేచి చూడరు అదే జీవితం నమ్మకం లేని వారితో స్నేహం గుణం లేని వారితో బంధం మన జీవితానికి ప్రమాదం అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది ఏ పని రేపటికి వాయిదా వేయకూడదు ఎందుకంటే రేపనేది మనది కాదు నమ్మితే ప్రతి అబద్ధం కూడా నిజంలా అనిపిస్తుంది నమ్మకపోతే ప్రతి నిజం కూడా అబద్ధంలాగే అనిపిస్తుంది దూరమైపోవడం వేరు పోగొట్టుకోవడం వేరు దూరమైన చోట జ్ఞాపకాలు ఉంటాయి కానీ పోగొట్టుకున్న చోట ఏమీ ఉండవు తప్పు చేశామనే భావన తప్ప నీకు కోపం రావడం గొప్ప విషయం కాదు నీ కోపాన్ని భరించే వాళ్ళు నీ జీవితంలో ఉండడం గొప్ప విషయం బంధం బలపడాలంటే అడిగే అవకాశం చెప్పే చనువు రెండూ ఉండాలి పది మంది మంచి కోసం ఒక్కసారి తలవంచినా తప్పు లేదు కానీ ఒక్కరి మెప్పుకై మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టకండి కాలంతో నువ్వు మారకపోతే ఇప్పటికే మారిన వాళ్ళ చేత మార్చబడతావు కనుక ఎవరో మార్చడం కన్నా నీకు నువ్వే తెలుసుకొని మారు కళ్ళు మూసి ఎవరినైతే నమ్ముతావో వాళ్ళే కళ్ళు తెరిపించి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని బుద్ధి నేర్పిస్తారు నీ చెడును కోరేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తారు నీ మంచి కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సమర్థిస్తూనే ఉంటారు మీకు కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివ్వండి కానీ నోటి నుండి మాట రానివ్వద్దు కన్నీటితో కోపం పోతుంది కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళే అనుకుని మోసపోకండి ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడండి వాళ్ళ అసలు మనస్తత్వాలు బయటపడతాయి తొందరపాటు నిర్ణయం తీసుకోకు జీవితమంతా ఏడువాల్సి వస్తుంది అలాగే ఎవరిని ఎక్కువగా నీ మనసులో స్థానం ఇవ్వకు వారి వల్లే నీ జీవితం తేరుకోలేని దెబ్బ తగులుతుంది డబ్బు ఉంటేనే ఇష్టపడేవాళ్ళు ఎందరో ఉంటారు కానీ నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నిన్ను ఇష్టపడే వాళ్ళు కొందరే ఉంటారు వాళ్ళు నీకు జీవితాంతం తోడుగా ఉంటారు నీకు ఓ మంచి గురువు లేకున్నా పర్వాలేదు కానీ మంచి ప్రవర్తన నీకుంటే నువ్వే ఓ పది మందికి మంచి గురువు కావచ్చు మర్చిపోవడం దేవుడు మనిషికిచ్చిన వరం దానిని సరిగ్గా వాడితే గెలుపు సాధించడంలో నిన్ను ఆపేవారు ఉండరు ప్రేమను పొంది ద్వేషాన్ని పంచేవారు పాలు తాగి విషం కక్కే తాచుపాము వంటివారు ఎదుటి వల్ల కన్నీళ్లతో దాహం తీర్చుకోవాలనుకునే వారికి కర్మ ఫలితం ఎప్పటికైనా తిరిగొచ్చి దహించి వేస్తుంది మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది కానీ తెలివైన మహిళ తన భర్తను రాజులా చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్